యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాదాపుగా రెండేళ్లకు పైగా ఎదురు చూస్తున్న తరుణం రాని వచ్చింది ఆల్మోస్ట్ రెండేళ్ల క్రితం అరవింద సమేత సినిమాతో సందడి చేసిన ఎన్టీఆర్ తర్వాత పూర్తి టైం ఆర్ఆర్ఆర్ సినిమా కోసమే కేటాయించగా రామ్ తో కలిసి చేస్తున్న ఈ మల్టీ స్టారర్ కోసం ఆల్ ఇండియా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది కాగా సినిమాలో రామ్ చరణ్ ఇంట్రో టీజర్ని ని మార్చ్ లో రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయగా ఎన్టీఆర్ బర్త్డేకి రావాల్సిన ఇంట్రో టీజర్ కరోనా వలన కుదరలేదు అలా ఆరు నెలలు గడిచిన తర్వాత రీసెంట్ గా షూటింగ్ ని మొదలుపెట్టిన టీం ఎన్టీఆర్ చేస్తామని అక్టోబర్ ఇరవై రెండు చేస్తామని అప్డేట్ చేయగా టైం చెప్పలేదు దాంతో ఎప్పుడు టైం అప్డేట్ చేస్తారని ఎదురు చూస్తుండగా ఈ రోజు పదకొండు గంటలకు మరో నలభై ఎనిమిది గంటల్లో కొమరంభీం ఫస్ట్ లుక్ ఇంట్రో టీజర్ ను సీతారామరాజు అయిన రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అంటే మరో నలభై గంటల్లో యూట్యూబ్ లో దిగబోతున్న ఆర్ఆర్ఆర్ కొమరం భీమ్ టీజర్ ఇప్పుడు సునామీని సృష్టించడానికి సిద్ధమవుతుందని చెప్పాలి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం సెవెన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి